శ్రీ సాయి జయ జయ సాయి. మన సాయి సంజయనగర్లో బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి సాయి సంజయనగర్లో ఈ రోజున మన సాయిబాబు వారి ఊరేగింపు కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. తీనుమారు డప్పులతో, విచిత్ర వేషధారణలతో, అలాగే డీజే సౌండ్ సిస్టమ్లతో శివసాయి గణేష్ యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చాలా గొప్ప గొప్పగా జరుగుతుంది. సాయి సంజయనగర్లో గత 14 సంవత్సరాలుగా ఈ బాబావారి పుణ్యతిథి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 99 పుణ్యతిథి మహోత్సవాలు పురస్కరించుకుని ఈ రోజున మేము బాబావారి ఊరేగింపును చాలా రంగరంగ వైభవంగా ఇచ్చేస్తున్నాం. అలాగే బాబావారు ఈరోజు పురవీధుల్లో రంగరంగ వైభవంగా తిరుగుతున్నారు. అలాగే ఈరోజు బాబావారికి 9 రోజులుగా నివేదనగా అర్పించినటువంటి లడ్డూని మంత్రివారి వీధి సభ్యులు 13,500 రూపాయలకి వారు దక్కించుకున్నారు. అలాగే మేము ఈ సంవత్సరం 99వ పుణ్యతిథి మహోత్సవాలను చాలా రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. నిన్న మేము అన్నదాన కార్యక్రమాన్ని దగ్గర దగ్గర 3,000 మందికి పైగా సుమారుగా మందికి పెట్టాము. అలాగే వచ్చే సంవత్సరం 100వ సంవత్సరాన్ని ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పటిదాకా మేము చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, సాయినాథ భక్తులకి, అలాగే శివసాయి గణేష్ సభ్యులందరికి, అలాగే మా సెంటర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము ఇంతలా చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ముఖ్యంగా ఈతకోటి రాజుగారు. ఈతకోటి రాజుగారి ఆధ్వర్యంలో మేము ఇన్నాళ్ళుగా 14 సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. అలాగే వచ్చే 100వ సంవత్సరాన్ని కూడా ఇంతకన్నా వైభవంగా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా సాయినాథ భక్తులైనటువంటి ప్రతి ఒక్కరూ, అలాగే మా సెంటర్లో మా కుర్రవాళ్ళు అందరూ, అలాగే శివసాయి గణేష్ యూత్ సభ్యులందరూ కూడా వచ్చే సంవత్సరం కూడా ఇంత ఇదిగా ఇంతకన్నా ఎక్కువగా బాగా పార్టిసిపేట్ చేసి ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ సెలవు. సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం. బాబావారు ఊరేగింపుగా మీ ముందుకు వస్తున్నారు. ఇలాగే సుమారు మేము 14 సంవత్సరాల నుంచి ఊరేగింపు బాబావారి ఉత్సవాలు విజయవంతంగా జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవాలు ఇలా జరగడానికి కారణం సాయి సంజీవనర్ సెంటర్లో ఉన్న నా మిత్ర బృందం, అలాగే నా ఫ్రెండ్స్, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న సాయి భక్తులు అందరూ మాకు తోడ్పాటును అందిస్తున్నారు. అందుకనే ఇంత గొప్పగా చేస్తున్నాం. అలాగే వచ్చే సంవత్సరం 100వ సంవత్సరాన్ని ఇంతకన్నా గొప్పగా చేయాలి అనే సంకల్పంతో ఇప్పటి నుంచే మేము సంకల్పం పెట్టుకున్నాం. బాబావారు మీ కోరిన కోరికలన్నీ తీరుస్తూ ప్రతి వారికి మేము ఉత్సవాలు మొదలెట్టిన కాడి నుంచి 5,000 రూపాయలు స్టార్ట్తో మేము ఉత్సవాలు స్టార్ట్ చేసి మొదలెట్టాం 1వ సంవత్సరం. అలాగే ప్రతి వారికి ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి వాళ్ళకి ఉద్యోగాలు అనగా, లేకపోతే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు అనగా, పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు పెళ్ళిళ్ళు, అలాగే అందరూ గొప్పగా జరుగుతున్నాయి. అందుకు బాబావారి మీద ఇంకా నమ్మకంతో అందరూ బాబా భక్తులందరూ మా పందిట్లోకి వచ్చి ఇచ్చేస్తున్నారు. ప్రతి చోట గుళ్ళోనే చేస్తారు. మేము ఒక్కడమే సాయి సంజీవనర్ సెంటర్లో బాబావారి విగ్రహం తయారు చేసి 9 రోజులు పూజ చేసుకొని బాబావారి నిమజ్జన కార్యక్రమం మొదలెట్టుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కొత్త బాబాగారిని తీసుకొచ్చి మళ్ళీ పూజలు అందుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళ సాయి భక్తులందరికీ వాళ్ళ కోరిన కోరికలన్నీ తీస్తూ బాబావారు ఇంకా సాయి ప్రచరణలతో ముందుకెళ్ళాలి, ముందుకు మీ అందరికీ మంచి తోడ్పాటును అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీ సాయిరాం, జై సాయిరాం. మన సాయి సంజీవనగర్ సెంటర్ గత 14 సంవత్సరాలుగా ఈతకోటి రాజుగారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా శ్రీ షిరిడి సాయిబాబారి 99వ పుణ్యతిథి మహోత్సవాల సందర్భంగా ఈరోజు బాబావారిని రంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల ముందు ఊరేగింపుగా ఈరోజు బాబావారు మీ ముందుకు వస్తున్నారు. కావున భక్తులందరూ దర్శించుకుని బాబావారి తీర్థప్రాయాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే 100వ సంవత్సరం రంగరంగ వైభవంగా మన శివసాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈతకోటి రాజుగారి ఆధ్వర్యంలో ఇంకా బాగా జరగాలని మేము ఎంతో మంది ఆశించుతున్నాం. ఎంతో 100వ సంవత్సరం మీ అందరికీ కూడా సాయిబాబా వారి పుణ్యతిథి మహోత్సవాలు రంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొంటారని మరీ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం.
Yeah.